వెల్కమ్ బ్యాక్. ఇష్టానుసారంగా మాట్లాడి భావ ప్రకటన స్వేచ్ఛ అంటే కుదరదు. రాజ్యాంగం ప్రతి వ్యక్తికి కొన్ని ప్రాథమిక హక్కులను కల్పించడం జరిగింది. గౌరవంగా బతకటం వారి యొక్క ప్రాథమిక హక్కు. వారి గౌరవాన్ని భంగం పరిచేలా మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, ఇతర కార్యక్రమాలకు పాల్పడినా అది క్రైమ్ కిందకే వస్తుంది. అది ఎవరైనా సరే, ఏదైనా సరే ప్రశ్నించవచ్చు. ప్రశ్నించడానికి ఒక విధానం ఉంటుంది. ఆ విధానాన్ని తప్పుదోవ పట్టించే విధంగా వ్యక్తిత్వ హననం, అలాగే కుటుంబాలని తిట్టడం, ప్రతిదీ ఆడపిల్లని అసభ్యకర పోస్టులు పెట్టడం, మార్పింగ్ చేయడం, తల్లి చెల్లి అనే డిఫరెన్స్ లేకుండా చివరకు షర్మిల సంబంధించి కూడా పోస్టులని మార్పింగ్ చేయడం, వైరల్ చేయడం, ఇవన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం కూడా. ఇప్పుడు కక్ష సాధింపు అనుకునేవారు గతంలో చేసిన అంశాలను కూడా ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఒకసారి. కీర్తన గారు, అధికారం ఉంది కదా అని చెప్పేసి చేయాల్సినవన్నీ చేసేసి ఇవి ఒక్కసారికి నన్ను క్షమించండి అని కోరే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఒక్కసారి క్షమించండి, చేసింది తప్పైపోయింది అంటే నిజంగా కొన్ని కొన్ని వీడియోస్ మనం చూసినట్లయితే, మాట్లాడిన పదజాలాన్ని మనం విన్నట్లయితే ఆడపిల్లలు సైతం, మగపిల్లలు ప్రతి ఒక్కరు కూడా తలదించుకునే ఇలాంటి పదాలు ఉన్నాయి. అంత దారుణమైన పదాలతో ఉపయోగించారు. కొన్ని వీడియోస్ డైరెక్ట్గా వదిలేశారు వాళ్ళ సోషల్ మీడియాలో కానీ, లేకపోతే వాళ్ళ పర్సనల్ అకౌంట్స్లో కానీ, ఏదైనా సరే అది ఏ స్థాయిలో వైరల్ అయ్యాయో తెలిసిందే. కానీ క్షమించండి ప్లీజ్ నన్ను వదిలేయండి అంటే వదిలేయాలా? ఒక్క క్షమించండి అనే పదంలో చేసిందంతా మాసిపోయే విధంగా అయితే ఇంకా కోర్టులు ఎందుకు, సెక్షన్స్ ఎందుకు, పోలీస్ స్టేషన్లు ఎందుకు, వ్యవస్థలు ఎందుకు, చెప్పండి. ఇదే ఇంతకుముందు డిబేట్ లో కూడా ఇలాంటి విషయం ఒకటి మాట్లాడున్నాను. అంటే చిన్నపిల్లలు ఏదన్నా ఒక చిన్న వస్తువు కింద పడేస్తేనో, లేదంటే వాళ్ళు తీసుకుంటేనో, మనం వాళ్ళని మందలిచ్చి క్షమించడం ఒక రకమైన తరహా. కానీ ఇక్కడ వీళ్ళు చేసిన తరహా ఏంటంటే, ఒక మర్డర్ చేసేసి క్షణికావేశంలో అతన్ని చంపేశాను, నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది అంటే కోర్టులు వదిలేస్తాయా, చట్టాలు శిక్షించవా అని గతంలో కూడా నేను ఇదే మాట అడిగాను. ఇప్పుడు అదే మాట వైసీపీ వాళ్ళని నేను అడుగుతున్నాను. అండ్ మేడం ఒక మాట ఏమంటున్నారంటే, వాళ్ళు పొలిటికల్ ప్రోటోకాల్ లో లేరు, వాళ్ళు ఒక స్ట్రక్చర్ లో లేని వాళ్ళపైన మీరు ఎందుకు కక్ష తీర్చుకుంటున్నారు? మీరే ఒక క్లూ ఇస్తున్నారు, పొలిటికల్ స్ట్రక్చర్ లో లేరు, అండర్ ప్రోటోకాల్ లేనప్పుడు సింపతైజర్స్ అని మీరు చెప్పుకుంటున్నప్పుడు మీరు ఎంత పరిమితిలో మాట్లాడాలో అంత మేరకే మాట్లాడాలి. అంటే మీ గొప్పలేంటో మీరు చెప్పుకోవాలి, లేదు మీరు విమర్శించాల్సి అనిపించినప్పుడు ఆ స్థాయి ఎంతనో తెలుసుకోవాలి. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారి ఆ టీమ్ ఉంటుంది, సోషల్ మీడియా టీమ్, భార్గవ్ గాని లేదంటే సజ్జల గారు కానీ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు బేట్రేగిపోయి వాళ్ళ కుటుంబంలో ఉన్న స్త్రీలను కూడా మేము బయటకు తీసుకొని వచ్చి మాట్లాడతాం, అసభ్యకరంగా బిహేవ్ చేస్తాం, మేము మాకు అధికార మదంతో మేము మాట్లాడతాం. అంటే మీరు అన్నమాటే అధికారం శాశ్వతం కాదు, అట్ ప్రెసెంట్ మీరు అన్నమాటే అధికారం శాశ్వతం కాదు, అదే మాట మీకు కూడా వర్తింపజేసుకోండి, అధికారం మీకు కూడా శాశ్వతం కాదు. అందుకే మోకాల మీద కూర్చోబెట్టారు 11 సీట్లకు. ఈరోజు ఇవన్నీ మర్చిపోయింటారు కదా ప్రజలు. ఇదే మాటలు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన కేడర్ కానీ మాట్లాడుతున్నప్పుడు ఇంకెంత జ్ఞానం మీ కేడర్ కానీ మీ సోషల్ మీడియా సింపతైజర్స్ కానీ లేదా? ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి కార్లతో భార్యల్ని కంపేర్ చేస్తావా? లేదు. అసెంబ్లీకి వచ్చిన దేనికి? చట్టసభల్లో ప్రజల వాణ్ణి వినిపించడానికి కదా. అక్కడ ఇతర భార్యల గురించి నీకేం ప్రస్తావన అవసరం? ప్రెస్ మీట్లు దేనికోసం పెడుతున్నావు? సన్నాసులు అంటావా, చవటలు అంటావా? ఇట్లాంటి మాటలు మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి నీ క్యాడర్ అని. ఆ రోజు ఇదే మీ క్యాడర్ ఇక్కడికి వచ్చి చెప్తున్న నీతులు అధికార శాశ్వతం కాదు అనే మాట అక్కడ మీరు వాడి ఉంటే, ఆయన కొంచెమైన బుద్ధి వచ్చి ఉంటే ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్ ని ఇంత తీవ్ర స్థాయికి తీసుకొని వెళ్ళి ఉండరు. ఈ రోజు మేము ప్రక్షాళన చేస్తుంటే మీకు బాధేస్తుందా? ఈ ప్రక్షాళన గనక మనం చెయ్యకపోతే రేపు వీళ్ళ ధైర్యం ఇంకా పెట్టిరేగిపోయి ఇళ్లల్లోకి వచ్చి ఏదైతే అనంతబాబు డోర్ డెలివరీ చేశారు చూడండి, అలాంటి విషయాలు రిపీట్ అయితే, ఒక మనిషిని చంపడం ఎంత కిరాతకమైతే, అతని బాడీని ఇంటికి పంపించాడంటే ఎంత సైకోయిజం అతనిలో ఉందో మీకు అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళని లేదంటే డాక్టర్ సుధాకర్ గారి విషయంలోని అంశాలు మీరు గమనించండి. నిజంగా ఒక సగటు మనిషి ఆవేదన కాదా? సుధాకర్ గారు తప్పు చేశారా? అప్పుడు ఆ టైంలో ప్రాణాలు కోల్పోతున్న వ్యక్తులకి ఆయన ఒక డాక్టర్ గా మేము ట్రీట్ చేయాలంటే మాకు మినిమం సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి కదా? మేము అలాంటి ప్రెమిసెస్ లో బతకుంటే మేమేలా ట్రీట్మెంట్ ఇస్తామని ఒక న్యాయపరమైన కోరికను కూడా ఆయన చిత్రహింసలు పెట్టి చంపిన రోజు మీకు తెలీదా? అధికారం శాశ్వతం కాదని. అంటే టోటల్ గా చివరికి సుధాకర్ విషయంలోకి వచ్చేసరికి టోటల్ గా ఆయన అడిగింది ఒకటే, మాస్క్ ఒకటే అడిగారు ఆయన, మాస్కులు కనీసం ప్రొవైడ్ చేయట్లేదని. ఒక పిచ్చోళ్ళ చిత్రీకరించి ఆయన చనిపోయే వరకు తీసుకొచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. దానికి కారణం వీళ్ళు అని మనం కాళ్ళు చేతులు రోడ్డు మీద పడేసిన పరిస్థితులు, కింద కూర్చోబెట్టారు, కింద కూర్చోబెట్టారు ఒక డాక్టర్ ని. అంటే ఒక డాక్టర్ కి, ఒక పొలిటికల్ పర్సన్స్ కి, ఒక ప్రతిపక్ష నేతలకే ఈ రోజు దిక్కు దివానం లేకపోతే వీళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సామాన్య మనుషుల కథ ఏంటి? ఇళ్లలోకి వచ్చి చంపరు, ఇళ్లలోకి వచ్చి చంపరా వీళ్ళు?
ఈ రోజు మేము ట్రోల్స్ చేసాము మేడం అనే పాయింట్ ట్రోల్ చేశారంట. ఏం ట్రోల్ చేశారు, ఎవరు ట్రోల్ చేశారు, ప్రోటోకాల్లో ఉన్న ఎవరైనా ట్రోల్ చేశారా, లేదు మీరు మీ దెబ్బకి భయపడి సామాన్లలో బయటకు వచ్చి మాట్లాడగలిగారా, జనవాణి కార్యక్రమం మేము చేస్తుంటే మీరు ఆపి పవన్ కళ్యాణ్ గారి శ్వాస కూడా తీసుకోనికి అవకాశం ఇస్తారా లేదన్నప్పుడు మీకు అర్థం కాలేదా? ఆయన శాంతిగా ఏదో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారని ఆయన వెళ్తుంటే ఆయన రోడ్డు మీద కూర్చోబెట్టినప్పుడు మీకు తెలియదా అధికార మతం తగ్గి చేయకూడదని అవేమన్నా తప్పులు చేస్తున్నారా? ఇక సింపతైజర్ గా అరే ఎదుటి పార్టీ నాయకుడిని అక్రమంగా అర్ధరాత్రి అరెస్ట్ చేస్తే వెళ్ళి కలవకూడదు ఒక వ్యక్తిపై, అది తప్ప. లేదు జనవాణి కార్యక్రమం మా మేము ఒక కార్యక్రమం మా పార్టీ పరంగా మేము చేసుకుంటే వైజాగ్ లో మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తావా, మా నాయకులు షర్ట్ కాలర్ పట్టుకుని లాక్కపోతావా, మహిళల్ని లకారం బూతులు తిడతావా, ఈవిడలన్నీ ప్రజలు చూడట్లేదా, గమనించట్లేదా? వీళ్ళందరికీ ధైర్యం ఎవరేస్తున్నారు? ఈ సోకాళ్ళు అక్కడ కనపడుతున్న పెద్ద మనుషులకి ధైర్యం ఎవరు ఇచ్చారండి? మీ పార్టీ ఇవ్వలేదా? మీ పార్టీ నాయకత్వం వాళ్ళని కంచుపు మేరలో పెట్టుకుని నడిపించలేదా? ఏం మేం చెప్తున్న మాటలు, అరెస్ట్ అయిన రెండేళ్ళు పడక ముందే చెప్తున్న మాటలు అవన్నీ మేమంటున్న మాటలు కాదు. ఏం సీరియస్ లెటర్ మేము చూడలేదా? అది మేము కూర్చోబెట్టాను, రాయిపించాము ఆ మహాతల్లి దగ్గర. ఆ మహాతల్లి ఏం తీసుకోలేదు అప్పుడు మా కంప్లైంట్స్. ఇప్పుడు మేము మీకు అదృష్టం అండి, మీ కంప్లైంట్లు ఇవ్వండి, మిమ్మల్ని ట్రోల్ చేసిన వాళ్ళ మీద మేము కేసులు తీసుకుంటారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఖచ్చితంగా నడిపిస్తున్నాం కదా నీట్ గా, మీరు ఇవ్వండి కంప్లైంట్స్ మీ మీద ట్రోలింగ్ జరిగినప్పుడు. ఓకే కీర్తన గారు, ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. మనకి టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు కూడా యాడ్ అయ్యారు.